విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు సిద్ధార్థ లూద్రా. 24 గంటల లోపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు విషయంలో సిఐడి పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు లూద్రా. చంద్రబాబు దగ్గరికి వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలని అన్నారు లూద్రా. అలాగే జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు వేశారు సిఐడి న్యాయవాదులు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రైమఫేసి ఉందా అని ప్రశ్నించారు. అలాగే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని కూడా జడ్జ్ ప్రశ్నించిన పరిస్థితులు. దానికి దీటుగానే సిఐడి తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. సిఐడి తరపు వాదనలు కూడా కొనసాగుతున్నాయి. 24 గంటల లోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచామని సిఐడి న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు వివరాలను కోర్టుకు వివరిస్తున్నారు సిఐడి న్యాయవాది. వాదోపవాదాలు అయ్యే వరకు కోర్టులోనే ఉంటానని అన్నారు చంద్రబాబు. అంతకుముందు చంద్రబాబు కూడా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కక్షతోనే నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు కూడా కోర్టులో వాదించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే శనివారం ఉదయం 5:40 పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 5:40 రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు అని కూడా చంద్రబాబు మాట్లాడిన పరిస్థితులు. అలాగే ఈ కేసులో ఏ 35 రిమాండ్ చేస్తే ఇదే కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందని కూడా అన్నారు సిఐడి న్యాయవాది. ఎపెక్స్ కోర్టు రిమాండ్కి ఆదేశాలు ఇస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ సస్పెండ్ చేసిందని అన్నారు సిఐడి న్యాయవాది. ఈ స్కామ్కు 2015 జీవో 4 ద్వారా కుట్ర మొదలైందని వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి బెయిలా రిమాండా అనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలోని నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇరుపక్షాల వాదనలు వింటున్నారు న్యాయవాది. న్యాయవాది తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, ఇంకా ఎంతసేపు వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు సిద్ధార్థ లూద్రా. 24 గంటల లోపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు విషయంలో సిఐడి పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు లూద్రా. చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలని అన్నారు లూద్రా. సిఐడి తరపున వాదనలు కూడా కొనసాగుతున్నాయి. 24 గంటల లోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచామని సిఐడి న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు వివరాలను కోర్టుకు వివరిస్తున్నారు సిఐడి న్యాయవాది. వాదోపవాదాలు అయ్యే వరకు కోర్టులోనే ఉంటానని అన్నారు చంద్రబాబు. ఇక ఈ కేసులో ఏ 35 రిమాండ్ చేస్తే ఇదే కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందని అన్నారు సిఐడి న్యాయవాది. అపెక్స్ కోర్టు రిమాండ్కి ఆదేశాలు ఇస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ సస్పెండ్ చేసిందని అన్నారు సిఐడి న్యాయవాది. ఈ స్కామ్కు 2015 జీవో 4 ద్వారా కుట్ర మొదలైందని వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ను కూడా సిఐడి కోర్టులో సమర్పించింది. అది కూడా ఒకసారి పరిశీలిస్తే రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు కూడా వెల్లడించింది సిఐడి. నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు సూత్రధారి అని టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారా డిజైన్ టెక్ సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారని కూడా సిఐడి తెలిపింది. కేబినెట్ తీర్మానాన్ని పక్కన పెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ లాంటి అధికారుల ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారని సిఐడి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారని
సిఐడి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు కూడా వెల్లడించింది. కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ఆధారంగానే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారన్న సిఐడి ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్ సర్వే జరగలేదని కూడా రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఎలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే సిమెన్స్ సంస్థ ఇచ్చిన డిపిఆర్ ఆధారంగా 3281 కోట్ల బడ్జెట్ను క్యాబినెట్ ముందు పెట్టారని రిపోర్టులో పేర్కొంది సిఐడి. అయితే దీనికి సంబంధించి నోట్ ఫైల్ను చంద్రబాబు అచ్చెన్నాయుడు అప్రూవ్ చేశారని 90% ఖర్చు సిమెన్స్ భరిస్తుందని క్యాబినెట్కు అబద్దాలు చెప్పారని సిఐడి రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇక ఎలాంటి పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ప్రభుత్వం 371 కోట్లను డిజైన్ టెక్ ఇచ్చేసిందని సిఐడి రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కె సునీత అభ్యంతరాలను పట్టించుకోలేదని అప్పటి సీఎం సిఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారని కూడా సిఐడి రిమాండ్ రిపోర్టులో తెలిపింది. పలు షెల్ కంపెనీల ద్వారా కూడా డిజైన్ టెక్ కంపెనీ 279 కోట్లు దారి మళ్లించారని వెల్లడించింది. జీవో నెంబర్ 4ను ఆర్థిక శాఖ అభ్యంతరాలను అతిక్రమించి చంద్రబాబు ఈ కుట్రలో కీలక భాగస్వామయ్యారని సిఐడి రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు కూడా చేర్చింది సిఐడి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చూసాం. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నారు సిద్ధార్థ లూద్రా, అలాగే సిఐడి తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు విషయంలో సిఐడి పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూద్రా. చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలని కూడా లూద్రా అన్నారు. అయితే 24 గంటల లోపే చంద్రబాబును కోర్టులో హాజరుపరిచామని కూడా సిఐడి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక సిఐడి తరపున వాదనలు కూడా కొనసాగుతున్నాయి. 24 గంటల లోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచామని సిఐడి న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు వివరాలను కోర్టుకు వివరిస్తూ ఉన్నారు సిఐడి న్యాయవాది. వాదోపవాదాలు అయ్యే వరకు కూడా కోర్టులోనే ఉంటానని అన్నారు చంద్రబాబు. అంతకుముందు చంద్రబాబు కూడా కోర్టులో తన వాదన కూడా వినిపించారు. ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కక్షతోనే ఇందులో నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసులో A35 రిమాండ్ చేస్తే ఇదే కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందని అన్నారు సిఐడి న్యాయవాది. ఎపెక్స్ కోర్టు రిమాండ్కి ఆదేశాలు ఇస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ సస్పెండ్ చేసిందని అన్నారు సిఐడి న్యాయవాది. ఈ స్కామ్కు 2015లో జీవో 4 ద్వారా కుట్ర మొదలైందని వాదనలు వినిపించారు ఏసీబీ కోర్టులో. చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది. అయితే జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు సిఐడి తరపు న్యాయవాదులకు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రేమఫీసీ ఉందా, అలాగే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని కూడా జడ్జి ప్రశ్నిస్తున్నారు. దానికి ధీటుగానే సిఐడి తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరో గంటన్నర 2 గంటల వరకు వాదనలు కొనసాగే అవకాశం అయితే ఉంది అని తెలుస్తోంది. చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నారు సిద్ధార్థ లూద్రా. 24 గంటల లోపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు విషయంలో సిఐడి పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు లూద్రా. చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలని అన్నారు లూద్రా. అయితే సిఐడి తరపున న్యాయవాదులు కూడా వాదనలు కొనసాగిస్తున్నారు. 24 గంటల లోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచామని సిఐడి న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణ సమయాన్ని కూడా మినహాయించవచ్చు అని కూడా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు సిఐడి తరపు న్యాయవాది. అలాగే చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు వివరాలను కోర్టుకు వివరిస్తూ ఉన్నారు సిఐడి న్యాయవాది. వాదోపవాదాలు అయ్యే వరకు కూడా కోర్టులోనే ఉంటానని అన్నారు చంద్రబాబు.
అయితే ఈ కేసులో A35 రిమాండ్ చేస్తే ఇదే కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందని అన్నారు చంద్రబాబు న్యాయవాది. దీనిపై తర్వాత అపెక్స్ కోర్టు రిమాండ్ కి ఆదేశాలు ఇస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ సస్పెండ్ చేసిందని అన్నారు సిఐడి న్యాయవాది. ఈ స్కామ్ 2015లో G4 ద్వారా కుట్ర మొదలైందని వాదనలు వినిపించారు ఏసీబీ తరపు న్యాయవాదులు. అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది.